వీటికి డిఫరెన్స్ కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం లేదు, ఫస్ట్ వచ్చి డిఎన్ఏ. డిఎన్ఏ మనం ఏమంటామంటే బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ బాడీ అంటాం. అంటే మన బాడీ ఎలా ఉండాలి అని చెప్పి కోడ్ చేసేది డిఎన్ఏలో. సో అంటే ఇప్పుడు మనకి ట్రిప్లెట్ కోడాన్ ఉంటుంది కదా, ట్రిప్లెట్ కోడాన్, ఆ ట్రిప్లెట్ కోడాన్ ఏంటంటే ఒక్కొక్క ట్రిప్లెట్ కోడాన్ ఒక్కొక్క అమినో యాసిడ్ కి కోడ్ చేస్తుంది. సో అలా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోటీన్ కి కోడ్ చేయాలనుకో, అలా చాలా ట్రిప్లెట్ కోడాన్స్ ఉంటాయి. సో డిఎన్ఏలో ఆ కోడింగ్ ఉంటుంది. సో డిఎన్ఏ అంటే నథింగ్ బట్ పాలీ న్యూక్లియోటైడ్ అనమాట, పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ని డిఎన్ఏ అంటాం. సో వీటిల్లో మనకి లోపల షుగర్ ఉంటుంది, ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉంటుంది, H3PO4, తర్వాత షుగర్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ షుగర్ ఉంటుంది డిఎన్ఏలో? వెరీ గుడ్, డిఆక్సీరైబోస్ షుగర్, విచ్ ఇస్ అ పెంటోస్ షుగర్. పెంటోస్ షుగర్ అంటే 5 కార్బన్ కాంపౌండ్ ఉంటుంది. ప్లస్ దాంతో పాటు మనకి న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి. న్యూక్లిక్ యాసిడ్స్ మనకి తెలిసిందే కదా, అడినోసిన్, థైమోసిన్, తర్వాత గ్వానోసిన్, సైటోసిన్ ఇలాగా. తర్వాత యురాసిల్ మాత్రం మనకి ఇక్కడ థైమిన్ కి బదులు అక్కడ యురాసిల్ ఉంటుంది ఆర్ఎన్ఏలో. సో ఇవి న్యూక్లియోటైడ్స్ అనమాట, పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ డిఎన్ఏ అంటాం అంతే సింపుల్ గా. క్రోమోజోమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎంటైర్ ఆ డిఎన్ఏ సీక్వెన్స్లు ఉంటాయి కదా, ఆ డిఎన్ఏ సీక్వెన్స్ ప్లస్ వాటితో పాటు కంబైన్ అయ్యే ప్రోటీన్స్, ఆ ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ హిస్టోన్ ప్రోటీన్స్. ఇప్పుడు డిఎన్ఏ వచ్చి నెగిటివ్లీ చార్జ్డా పాజిటివ్లీ చార్జ్డా? డిఎన్ఏ నెగిటివ్లీ చార్జ్. వెరీ గుడ్, నెగిటివ్లీ చార్జ్. ఈ నెగిటివ్లీ చార్జ్ ఉన్న డిఎన్ఏ అలానే ఉండదు, ఇవి పాజిటివ్లీ చార్జ్ ఉండే ప్రోటీన్స్ తోటి బైండ్ అయి ఉంటుంది, హిస్టోన్ ప్రోటీన్స్ తోటి. సో హిస్టోన్ ప్రోటీన్స్ తో బైండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ బైండ్ అయి ఉన్న దాన్ని న్యూక్లియోజోమ్ అంటాం, న్యూక్లియోసోమ్. ఆ డిఎన్ఏ ప్యాకింగ్ ని తర్వాత ఆ న్యూక్లియోజోమ్స్ అన్ని కాంపాక్ట్ గా తయారైతే ఒక క్రోమోజోమ్ అవుతుంది. క్రోమోజోమ్ అనే పదం మనం దీంట్లో సెల్ డివిజన్ అప్పుడు మాత్రమే మాట్లాడాలి, ఎందుకంటే యూజువల్గా ఈ న్యూక్లియోజోమ్స్ అన్ని ఎలాగంటే ఒక థ్రెడ్ని మనం చుట్టకుండా ఎట్లంటే అట్లా పడేసేటట్టు ఉంటుంది, అలా పడేసినట్టు ఉంటుంది సెల్లో ఇనిషియల్గా. అంటే సెల్ డివైడ్ అవ్వని స్టేజ్లో ఉంటే అలా పడుంటుంది, దాన్ని మనం క్రోమాటిన్ మెటీరియల్ అంటాం. ఓకే, ఎప్పుడైతే మనకి క్రోమోజోమ్స్ డివైడ్ అవ్వడానికి రెడీగా ఉందో ఆ క్రోమాటిన్ మెటీరియల్ ఏమవుతుంది అంటే ప్యాక్ అవుతుంది. ఎలా ప్యాక్ అవుతుంది అంటే క్రోమోజోమ్స్ లాగా ప్యాక్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి అంటే 46 క్రోమోజోమ్స్ అంటాం. అలా 46 సపరేట్ యూనిట్స్ గా ప్యాక్ అవుతుంది. ఏం లేదు, వెరీ సింపుల్, ఒక రెడ్ కలర్ థ్రెడ్ ఉంది, ఆ థ్రెడ్ ఎట్లంటే అట్లా నూలు అనుకోండి, ఎట్లంటే అట్లా పడేసాం. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక 46 ఉంటలుగా ప్యాక్ చేస్తున్నాం అనమాట. సేమ్ అలానే మనం ఆ డివిజన్ అయ్యేటప్పుడు సపరేట్ అవ్వాలి కదా కంటెంట్, డిఎన్ఏ కంటెంట్ రెండు సెల్స్ కి సపరేట్ చేయాలి కాబట్టి ఆ డిఎన్ఏ కంటెంట్ డబుల్ అయ్యి ఇలా 46 క్రోమోజోమ్స్ గా చుట్టుకుంటుంది అన్నమాట, ప్యాక్ అవుతుంది. 46 క్రోమోజోమ్స్ గా ప్యాక్ అయినప్పుడు 23 ఒకదానికి వెళ్తుంది మియోసిస్ లో, 23 ఇంకొక దానికి వెళ్తుంది. అలా కాకుండా మైటోసిస్ లో ఈ 46 డబుల్ అవుతుంది, డబుల్ అయ్యి 46 ఒకదానికి వెళ్తుంది, ఇంకో 46 ఇంకో దానికి వెళ్తుంది. సో మనకి క్రోమాటిన్ మెటీరియల్ ప్యాక్ అయ్యే పద్ధతిని క్రోమోజోమ్స్ అంటాం. సో తర్వాత జీన్. జీన్ అంటే ఏం లేదు, ఒక క్యారెక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక గ్రిగర్ జాన్ మెండల్ చెప్పిన క్యారెక్టరే టాలు డ్వార్ఫ్, అంటే హైట్ కి కోట్ చేసే ఒక క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ కి ఎన్ని కోడాన్స్ ఉంటాయో వాటన్నిటినీ కలిపి జీన్ అంటాం. ఆ జీను ఒక క్రోమోజోమ్ మీద లొకేట్ అయి ఉంటుంది. సో ఈ క్రోమోజోమ్ మీద వీటికి జీన్స్ ఉన్నాయి, కలర్ కి జీన్ ఉంది, హైట్ కి జీన్ ఉంది, అలా ఒక్కొక్క క్యారెక్టర్ కి కోట్ చేసేదాన్ని జీన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక క్యారెక్టర్ మదర్ లానే ఉన్నారనుకో, డాటర్ లేదా సన్ వాళ్ళ జీన్స్ వచ్చాయి అంటారు, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ అలానే కోడ్ అయ్యి వచ్చాయి అంటారు. దాని తర్వాత జీనోమ్ అనే పదం ఉంది కదా. సో ఎంటైర్ గా జీనోమ్ అంటే ఏంటంటే మన బాడీలో ఎన్ని జీన్స్ ఉన్నాయి, ఒక్కొక్క జీన్ కి ఎలాంటి కోడ్ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడినైన్, గ్వానైన్, సైటోసిన్, తర్వాత అలానే వరుసగా ఒక్కొక్క కోడ్ ఉంటుంది అనమాట. అలా ఇప్పుడు ఈ స్కిన్ కలర్ కి అయితే ఇక్కడ ఈ కోడ్స్ ఉన్నాయి, అలా మనకి
ఒక్కొక్క టోటల్ ఎంటైర్ మన బాడీలో ఉండే క్రోమోసోమ్స్ అన్నిటి అన్ని దేని దేనికి కోడ్ చేస్తాయి, ఆ కోడ్స్ ఏంటేంటి అని ఎంటైర్ థింగ్ ని తెలుసుకోవడానికి జీనోమ్ అంటాం. సో మన ప్రాజెక్ట్ ఉంది కదా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని, అసలు ఎంత కష్టం తెలుసా? అదే జీనోమ్ అంటే ఎంటైర్ మన మన మొత్తం న్యూక్లియర్ బ్లూ ప్రింట్ మొత్తాన్ని చెప్పడానికి జీనోమ్ అంటాం. అర్థమైందా కాన్సెప్ట్? హలో, yes ma'am. DNA అంటే ఏంటి? DNA అంటే పాలీన్యూక్లియోటైడ్ అని చెప్పాలి. దాని తర్వాత క్రోమాటిన్ మెటీరియల్ అంటే ఈ డిఎన్ఏ అలాంగ్ విత్ ప్రోటీన్స్ తో బౌండ్ అయ్యి ఎలాగంటే అలాగా అరేంజ్ అయ్యి ఉంటే దాన్ని క్రోమాటిన్ మెటీరియల్ అంటాం. ఎప్పుడైతే సెల్ డివిజన్ స్టేజ్ లోపలికి వెళ్తుందో ఈ క్రోమాటిన్ మెటీరియల్ క్రోమోజోమ్స్ లాగా ప్యాక్ అవుతాయి. ఆ క్రోమోజోమ్స్ మీదే మనకి జీన్స్ ఉంటాయి. జీన్ అంటే ఏం లేదు, ఒక క్యారెక్టర్ కి డిఎన్ఏ ఇచ్చే కోడింగ్ సీక్వెన్స్ మొత్తాన్ని మనం జీన్ అంటాం. సో ఈ కోడింగ్ సీక్వెన్స్ మొత్తాన్ని ఒక క్యారెక్టర్ కి రిప్రజెంట్ చేస్తుంది. సో దాని తర్వాత జీనోమ్. జీనోమ్ అంటే ఇలా అసలు ఎన్ని జీన్స్ ఉన్నాయి, ఆ ఒక్కొక్క జీన్ లో కోడింగ్ ఏంటి ఏంటి, ఎంటైర్ కోడింగ్ ఏంటి, ఇది మొత్తాన్ని చెప్పడానికి మనం జీనోమ్ అంట. ఇది డిఫరెన్స్ అన్నమాట. ఓకే మ్యామ్. ఓకే, ఇంకేమైనా అర్థం కాకపోతే పర్లేదు చెప్పు జ్యోతి. నువ్వు చేసి చూడు క్వశ్చన్స్, ఏదన్నా పాయింట్ ఇలా ఇంకా నాకు అండర్స్టాండ్ అవ్వలేదు అంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇప్పటిదాకా మనం ఏంటి ఎక్కడి దాకా వచ్చామంటే సోఫార్ టాపిక్ లో కార్తిక్ వింటున్నావా? వింటున్నామా. ఓకే, ఇప్పటిదాకా మనము ఫస్ట్ ఇనిషియల్ గా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, అసలు మనకి ఈ ఇన్హెరిటెన్స్ అనే ఒక టాపిక్ తీసుకొచ్చిన అతని గురించి చదివాం. అదే గ్రిగర్ జాన్ మెండల్ గురించి. ఆ గ్రిగర్ జాన్ మెండల్ ఏం ఎక్స్పెరిమెంట్ చేశాడు, ఏ క్యారెక్టర్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు, మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, ఒక క్యారెక్టర్ మీద చేస్తే అది మోనోహైబ్రిడ్ క్రాస్, తర్వాత రెండు క్యారెక్టర్స్ చేస్తే డైహైబ్రిడ్ క్రాస్, పారెంటల్ జనరేషన్ అంటే ఏంటి, తర్వాత F1 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, వాటి రేషియోస్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ దేంట్లో మనకి ఒక F2 జనరేషన్ లో మనకి జీనోటైపిక్ రేషియో ఫినోటైపిక్ రేషియో ఒకేలా ఉంటుంది, అది దేంట్లో? ఇన్కంప్లీట్ డామినెన్స్. వెరీ గుడ్, ఇన్కంప్లీట్ డామినెన్స్. ఇన్కంప్లీట్ డామినెన్స్ ఏ మొక్క మిస్ చేశారు, ఏ ఫ్లవర్ మిస్ చేశారు? స్నాప్ డ్రాగన్ మెరబాలిస్ జల్ప. ఓకే రైట్. సో ఇన్కంప్లీట్ డామినెన్స్. కో డామినెన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? కో డామినెన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్. బ్లడ్ గ్రూప్స్ కో డామినెన్స్ కి. సో బ్లడ్ గ్రూప్స్ లో రెసెసివ్ జీన్ ఒకటి ఉంది, ఆ రెసెసివ్ జీన్ ఏంటి? స్మాల్ ఐ. స్మాల్ ఐ ఇస్ రెసెసివ్. వెరీ గుడ్. అండ్ బ్లడ్ గ్రూప్స్ ఏ క్రోమోజోమ్ మీద లొకేట్ అయి ఉంటాయి? క్రోమోజోమ్ నెంబర్ చెప్పాలి. 9th క్రోమోజోమ్ మీద లొకేట్ అయి ఉంటుంది. 9. హలో, యా హలో 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 జ్యోతి వినిపిస్తుందా? హలో హలో సారీ. సో మనం ఇక్కడ దాకా చేసాం, ఇప్పటి దాకా సోఫార్ ఇక్కడ దాకా చూసాం. సో ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్మెంట్ అన్నమాట. అప్పటి నీకు ప్రీవియస్ దాకా కూడా క్రోమోజోమ్ అంటే ఏంటి, జీన్ అంటే ఏంటి, అసలు మైక్రోస్కోపే అంత హై రెజల్యూషన్ మైక్రోస్కోప్ కనిపెట్టలేదు అప్పటికి ఇంకా. అండ్ మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాతే మనకి సెల్ ఎలా ఉంటుందని కనుక్కున్నారు, న్యూక్లియస్ ఎలా ఉంటుందని. ఫస్ట్ సెల్ చూసింది ఎవరు చెప్పండి? ఫస్ట్ మైక్రోస్కోప్ లో సెల్ చూసి దానికి సెల్ అని పేరు పెట్టింది రాబర్ట్ హుక్. ఆంటన్ వాన్ లివెన్ హుక్ అని అతను ఫస్ట్ సెల్స్ ని చూశాడు అన్నమాట మైక్రోస్కోప్ లో. ఓకే, తర్వాత రాబర్ట్ హుక్ అనే ఆయన ఒక బుక్ రాశాడు,
ఆ బుక్ పేరు మైక్రోగ్రాఫియా. ఆ బుక్ లో ఫస్ట్ టైం సెల్ అని పేరు పెట్టాడు అనమాట. రాబర్ట్ హుక్ అనే అతను సెల్ అని పేరు పెట్టాడు. ఫస్ట్ మైక్రోస్కోప్ కింద చూసిన అతను వచ్చి ఆంటన్ వాన్ లీవెన్హుక్ ఫస్ట్. దాని తర్వాత న్యూక్లియస్ ని కనిపెట్టిన ఆయన పేరేంటి? న్యూక్లియస్ యా వెరీ గుడ్, రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ బ్రౌన్ అనే అతను న్యూక్లియస్ కనిపెట్టాడు. తర్వాత మనకి న్యూక్లియస్ చూసిన తర్వాత దాని లోపల ఏముందో తర్వాత తెలుసుకుంటూ వచ్చారు. అదే క్రోమోజోమల్ థియరీ ఇవన్నీ కూడా. సో క్రోమోజోమ్స్ అంటే ఏంటో ఇక్కడ నుంచి తెలుసు. ఇది అడ్వాన్స్మెంట్ అనమాట. ముందర వరకు చూసింది ఫ్యాక్టర్స్, అంటే అసలు జీన్స్ అంటే ఏంటో తెలియకుండా ఆ జీన్స్ కి ఫ్యాక్టర్స్ అని పేరు పెట్టారు. ఇక్కడ నుంచి ఏంటి, మైక్రోస్కోప్ డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక అడ్వాన్స్మెంట్ వచ్చింది. కానీ ఈ అడ్వాన్స్మెంట్ లో కూడా ఏం చేశారు అంటే, గ్రిగర్ జాన్ మెండల్ చెప్పింది, వీళ్ళందరూ చెప్పింది వచ్చి కోడోమినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్, వాటన్నిటి బేసిక్ గా తీసుకొని అసలు ఈ క్రోమోజోమ్ లో అప్లై చేశారు అనమాట. అంటే కరెక్టే, అప్పుడు ఒక చిన్న థియరీ చెప్పారు కదా, దాన్ని మన అడ్వాన్స్మెంట్ లో ఎలా ఉంటుందని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎవరు చెప్పారు అని చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది. వాల్టర్ సటన్ అండ్ థియోడోర్ బొవేరి. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ ఇన్హెరిటెన్స్ ని క్రోమోజోమల్ థియరీలో అప్లై చేశారు. సో దే వర్క్అవుట్ ద క్రోమోజోమల్ మూవ్మెంట్ డ్యూరింగ్ మియోసిస్. సో క్రోమోజోమ్స్ అని ఎప్పుడు పిలుస్తామంటే సెల్ డివిజన్ అప్పుడు మాత్రమే పిలుస్తాం. మియోసిస్ అప్పుడు ఏం జరగద్ది, మనకి రెండు రకాల డివిజన్స్ ఉన్నాయి మియోసిస్ లో, మియోసిస్ వన్ అండ్ మియోసిస్ టూ. ఫర్ ఎగ్జాంపుల్, మియోసిస్ వన్ లో ఏం జరగద్ది అంటే, మనకి మన హ్యూమన్ బాడీయే తీసుకున్నాం, 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ 46 క్రోమోజోమ్స్ లో 23 క్రోమోజోమ్స్ ఒక సెల్కి వెళ్తాయి, ఇంకో 23 క్రోమోజోమ్స్ ఇంకొక సెల్కి వెళ్తాయి. అంటే ఫస్టే రిడక్షన్ డివిజన్ జరిగిపోతుంది. సో ఈ 23 ఏంటి అని అడిగితే, సో ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మనం నార్మల్ రెస్టింగ్ స్టేజ్ లో మనం నార్మల్ గా ఉండేటప్పుడు మనలో 23 ఫాదర్ నుంచి వచ్చాయి, ఇంకో 23 మదర్ నుంచి వచ్చాయి మనకి. సో ఈ రెండు కలిసి మనకి 46 అనమాట. అంటే ఒక 23 ఏమో సేమ్ అన్ని జీన్స్ కి కోడ్ చేస్తుంది, సేమ్ మన బాడీలో ఉండే అన్ని క్యారెక్టర్స్ కి, కానీ అది ఫాదర్ నుంచి వచ్చింది, ఇంకొక 23 మదర్ నుంచి వచ్చింది. ఈ 23 ఒకటి డామినెంట్ గా ఉంటుంది, కొన్ని క్యారెక్టర్స్ రెసెసివ్ గా ఉంటాయి. మళ్ళీ ఈ 23 కొన్ని క్యారెక్టర్స్ డామినెంట్ గా ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ రెసెసివ్ గా ఉంటాయి. సో ఇప్పుడు మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మియోసిస్ జరిగేటప్పుడు ఈ 23 మిక్స్ అవుతాయి, మిక్స్ అయ్యి రీకాంబినేషన్, కయాస్మాటా ఫార్మేషన్ అవన్నీ జరుగుతాయి కదా ప్రోఫేజ్ వన్ లో. ఇవన్నీ జరిగి ఈ మన మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చిన ఈ క్రోమోజోమ్స్ మిక్స్ అయిపోతాయి అన్నమాట. క్యారెక్టర్స్ మిక్స్ అయిన తర్వాత ఒక 23 ఒక సెల్కి వెళ్తుంది, ఇంకొక 23 ఇంకొక సెల్కి వెళ్తుంది. మళ్ళీ ఆ 23 డబల్ అయ్యి నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది. అంటే సెకండ్ మియోటిక్ డివిజన్ వచ్చి మైటోసిస్. సో ద మూమెంట్ బిహేవియర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈస్ ప్యారలల్ టు ద బిహేవియర్ ఆఫ్ జీన్స్. జీన్స్ ఎలా బిహేవ్ చేస్తాయో క్రోమోజోమ్స్ కూడా అలానే బిహేవ్ చేస్తాయి. సో ద క్రోమోజోమల్ మూమెంట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద మెండల్స్ లా. మెండల్స్ లా కి క్రోమోజోమ్స్ ని అప్లై చేసాం ఇప్పుడు, అంతే, వెరీ సింపుల్. సో ద నాలెడ్జ్ ఆఫ్ క్రోమోజోమల్ సెగ్రిగేషన్ అంటే డామినెంట్ టు రెసెసివ్ అనే దాన్ని, మళ్ళీ సెకండ్ లా ఉంది కదా లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ సెగ్రిగేషన్ ని వాడుకొని క్రోమోజోమ్స్ కూడా డివైడ్ అయ్యేటప్పుడు, మళ్ళీ ఇంకొక సెల్కి ఇంకొక సెల్కి ఇచ్చేటప్పుడు క్రోమోజోమ్స్ కూడా లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, దాన్ని బేస్ చేసుకున్న లా ఆఫ్ సెగ్రిగేషన్ ని ఫాలో అవుతాయి అని కన్ఫర్మ్ చేశారు. సో ఫైనల్ గా వీళ్ళు ఏం చెప్పారంటే, మెండల్ చెప్పింది కరెక్టే, అంత అడ్వాన్స్మెంట్ లేకపోయినా కానీ, సైన్స్ అంత డెవలప్ అవ్వకపోయినా కానీ అతని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అతను చెప్పింది కరెక్టే. అకార్డింగ్ టు దిస్ క్రోమోజోమ్స్ ఆర్ జీన్స్. ఎప్పుడు కూడా క్రోమోజోమ్స్ జీన్స్ పేర్స్ గానే అవుతాయి, అది సెక్షువల్ రీప్రొడక్షన్ లోనే. ఎందుకు పేర్స్ గానే అవుతాయి అంటే, ఒకటి మదర్ నుంచి వస్తుంది, ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది కాబట్టి. హోమోలాగస్ క్రోమోసోమ్స్, ఒకేలాగా ఉండే క్రోమోసోమ్స్. హోమోలాగస్ అంటే ఇక్కడ అర్థము సేమ్, ఇప్పుడు 9th క్రోమోసోమ్ 9th క్రోమోసోమ్, ఫస్ట్ క్రోమోసోమ్ ఫస్ట్ క్రోమోసోమ్, వీటిని హోమోలాగస్ క్రోమోసోమ్స్ అంటారు. ఈ హోమోలాగస్ క్రోమోసోమ్స్ ఫస్ట్ మియోసిస్ తో సపరేట్ అయిపోతాయి. సో అప్పుడు ఎందుకు ఇలా సపరేట్ అవ్వాలి అంటే, ఎందుకు క్రోమోసోమ్ రెడ్యూస్ అవుతుంది, 46 అనేది గ్యామెటిక్ ఫార్మేషన్ వచ్చేసరికి 23 ఉంటుంది, మళ్ళీ క్రోమోసోమల్ నెంబర్ రిస్టోర్ చేయడానికి అనమాట. ఇన్ కేస్ ఈ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ లేదు అనుకుందాం, నేను 46 క్రోమోసోమ్స్ ప్రొడ్యూస్ చేస్తాను. సో 46 ఫర్ ఎగ్జాంపుల్ మదర్ నుంచి 46 వచ్చాయి, మళ్ళీ ఫాదర్ నుంచి 46 వచ్చాయి.
సో 46 + 46 మళ్ళీ వచ్చే పిల్లలకి ఎన్ని క్రోమోజోమ్స్ అవుతాయేమి 92 అవుతాయి మళ్ళీ వాళ్ళు 92 ఇంకొకరు 92 అలా అలా ఎండ్ ఉంటుంది అన్నమాట దీనికి సో కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ టు జనరేషన్ ఈ 46 ఏ మెయింటైన్ చేయడానికి 23 23 గా మళ్ళీ స్ప్లిట్ అవుతాయి అన్నమాట అదే రీజన్ క్రోమోజోమల్ నెంబర్ రిస్టోర్ చేయడానికి సో నెక్స్ట్ క్రోమోజోమ్స్ ని మనం ఇలా రాస్తాం అన్నమాట సో ఇది ఒక క్రోమోసోమ్ ఇది ఒక క్రోమోసోమ్ ఇది ఒక క్రోమోసోమ్ ఇది ఒక క్రోమోసోమ్ సో టోటల్ గా ఈ పిక్చర్ లో ఎన్ని క్రోమోసోమ్స్ ఉన్నాయి 4 క్రోమోసోమ్ మళ్ళీ అలానే ఈ పిక్చర్ లో ఎన్ని క్రోమోసోమ్స్ ఉన్నాయి చెప్పండి నేను పాయింటర్ పెట్టిన పిక్చర్ లో ఎన్ని క్రోమోసోమ్స్ ఉన్నాయి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ సెంట్రోమియర్స్ ని బట్టి ఉంటుంది దీన్ని సెంట్రోమియర్ అంటాం ఇక్కడ ఉండే కన్స్ట్రిక్షన్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 సెంట్రోమియర్స్ ఉన్నాయి క్రోమా వీటిని క్రోమాటిడ్స్ అంటాం క్రోమాటిడ్స్ ఎన్నైనా ఉండొచ్చు మనకి సంబంధం లేదు సెంట్రోమియర్స్ ఎన్ని ఉంటాయో దాన్ని బట్టే నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ చెప్పాలి ఎప్పుడు మర్చిపోకండి కాన్సెప్ట్ మాత్రం ఇక్కడ ఈ పిక్చర్ లో కూడా మనకి 4 క్రోమోసోమ్స్ ఉన్నాయి 1 2 3 4 1 2 3 4 ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ లో ఎన్ని క్రోమోసోమ్స్ ఉన్నాయి చెప్పండి నేను పాయింటర్ పెట్టిన పిక్చర్ లో 2 మ్యామ్ 2 ఓకే ఎన్ని వెరీ గుడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాయింటర్ పెడుతున్నాను ఇక్కడ ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి చెప్పండి ఎన్ని క్రోమాటిడ్స్ 8 బాగా చూసి చెప్పు ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి మేము 4 పేర్స్ ఆఫ్ క్రోమాటిడ్స్ 1 ఇది ఒక క్రోమాటిడ్ జ్యోతి పైనది కిందిది కలిపి క్రోమాటిడ్ వీటిని ఆర్మ్స్ అంటాం వీటిని ఆర్మ్స్ అంటాం వీటిని క్రోమాటిడ్ ఇది ఒక క్రోమాటిడ్ ఇది ఒక క్రోమాటిడ్ ఇది ఒక క్రోమాటిడ్ ఇది ఒక క్రోమాటిడ్ 4 క్రోమాటిడ్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి చెప్పండి 8 ఉన్నాయి వెరీ గుడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి నేను పాయింటర్ పెట్టిన దగ్గర ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి 2 ఉన్నాయి ఓకే క్రోమాటిడ్స్ అంటే ఒక ఈ పైన ఉండే ఈ రెండింటినీ కలిపి ఒక క్రోమాటిడ్ అంటాం సో ఈ క్రోమాటిడ్ కి ఒక సెంట్రోమియర్ ఉంది కాబట్టి ఇది ఒక క్రోమోజోమ్ అంతే ఎన్ని సెంట్రోమియర్స్ ఉంటే అన్ని క్రోమోజోమ్స్ సో ఇక్కడ మనకి 4 క్రోమోజోమ్స్ ఉన్నాయి ఇక్కడ 4 క్రోమోజోమ్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి సో వీటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రోమాటిడ్ కి ఈ క్రోమాటిడ్ కి మధ్య ఉన్న రిలేషన్ ని మనం ఏమని చెప్తాం ఈ క్రోమాటిడ్ కి ఈ క్రోమాటిడ్ కి మధ్య ఉన్న రిలేషన్ ని ఏమని చెప్పాలి సిస్టర్ క్రోమాటిడ్ వెరీ గుడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రోమాటిడ్ కి ఈ క్రోమాటిడ్ కి మధ్య ఉన్న రిలేషన్ ని ఏమని చెప్తారు ఏమని చెప్తారు ఈ క్రోమాటిడ్ కి ఈ క్రోమాటిడ్ కి నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఇవి సిస్టర్ క్రోమాటిడ్స్ అయినప్పుడు ఇవి నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అవుతాయి కదా ఓకే అస్యూమ్ దట్ ఇది ఒకే ఫ్యామిలీ అనుకుందాం ఇది ఒకే ఫ్యామిలీ సో ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఇది వీళ్ళు వేరే ఫ్యామిలీ సో దీస్ బోత్ క్రోమాటిడ్స్ ఆర్ నాట్ సిస్టర్స్ అట్ ఆల్ సో దిస్ ఇస్ నాన్ సిస్టర్ రిలేషన్ ఇంకొకటి దీని ఈ క్రోమోసోమ్ ని ఈ క్రోమోసోమ్ కి మధ్య ఉండే రిలేషన్ ఏమని పిలుస్తాం హోమోలాగస్ క్రోమోసోమ్స్ ఒకేలాగుండే క్రోమోసోమ్స్ ఒకటి మదర్ నుంచి వస్తుంది ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9th క్రోమోసోమ్ అయితే ఇది కూడా 9th క్రోమోసోమ్ కాబట్టి హోమోలాగస్ క్రోమోసోమ్స్ ఫర్ ఎగ్జాంపుల్
ఈ క్రోమోసోమ్ కి ఈ క్రోమోసోమ్ కి మధ్య ఉండే రిలేషన్ ఏంటి అంటే నాన్ హోమోలాగస్ క్రోమోసోమ్స్. ఒక్కొక్క క్రోమోసోమ్ కి ఒక్కొక్క సైజ్ ఉంటుంది, సో దాన్ని బట్టి ఒక్కొక్క నెంబరింగ్ ఉంటుంది, కాబట్టి దాన్ని బట్టి డిఫరెంట్ అవుతుంది. సేమ్ ఒకేలాగా ఉండే క్రోమోసోమ్స్ ని హోమోలాగస్ క్రోమోసోమ్స్, ఒకేలాగా ఉన్నాయి అని. ఒకేలాగా లేని క్రోమోసోమ్స్ ని నాన్ హోమోలాగస్ క్రోమోసోమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 21st క్రోమోసోమ్ అండ్ 9th క్రోమోసోమ్, ఈ రెండు ఏంటి అంటే నాన్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ అని చెప్పాలి. 21 21, ఇప్పుడు ట్రైజోమి అంటాం కదా, డౌన్ సిండ్రోమ్ లో ఎక్స్ట్రా 21 క్రోమోసోమ్స్ ఉంటాయి. అంటే 3 హోమోలాగస్ క్రోమోసోమ్స్ ఉన్నాయి అని దాని అర్థం. 3గా 3 ఒకేలాగా ఉండే క్రోమోసోమ్స్ ఉన్నాయి అని. ఈ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్. ఎప్పుడు కూడా ఒక పిక్చర్ చూపించి దాంట్లో ఎన్ని క్రోమోసోమ్స్ ఉన్నాయి అని ఎవరన్నా అడిగితే ఆ సెంట్రోమియర్స్ లెక్క పెట్టుకోండి అంతే. 1 2 3 4 అంటే 4 క్రోమోసోమ్స్. ఇక్కడ కూడా 1 2 3 4 4 క్రోమోసోమ్స్ అంతే. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? నేను ఇంకా మళ్ళీ చెప్పాలన్నా చెప్తాను. ఏం కార్తిక్ నీకు మళ్ళీ చెప్పండి మ్యామ్ ఒకసారి. ఓకే, ఫస్ట్ ఇనిషియల్ గా ఒక పిక్చర్, ఈ పిక్చర్ తీసుకుంటే ఇదొక క్రోమోసోమ్, ఇదొక క్రోమోసోమ్, ఇదొక క్రోమోసోమ్. ఈ క్రోమోసోమ్ కి ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్. నా ఏరో ఎలా మూవ్ అవుతుందో క్లియర్ గా చూసుకోండి. ఇదొక క్రోమోసోమ్, ఇదొక 4 క్రోమోసోమ్స్ ఉన్నాయి. ఒక క్రోమోసోమ్ తీసుకుంటే ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్ అనమాట. యూజువల్ గా ఒక క్రోమో ఎన్ని క్రోమోసోమ్స్ అని చెప్పాలి అంటే నెంబర్ ఆఫ్ సెంట్రోమియర్స్ లెక్క పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్రోమాటిడ్ కి ఈ క్రోమాటిడ్ కి మధ్య ఉండే రిలేషన్ సిస్టర్ క్రోమాటిడ్స్, అలానే ఈ క్రోమాటిడ్ కి ఈ క్రోమాటిడ్ కి మధ్య ఉండే రిలేషన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్, అలాగే ఈ క్రోమోసోమ్ హోమోలాగస్ క్రోమోసోమ్స్, ఒకేలాగా ఉండే క్రోమోసోమ్స్. ఈ క్రోమోసోమ్ కి ఈ క్రోమోసోమ్ కి మధ్య ఉండే రిలేషన్ నాన్ హోమోలాగస్ క్రోమోసోమ్స్. ఇంకొకటి, ఈ రెండు క్రోమోసోమ్స్, ఇలా రెండు క్రోమోసోమ్స్ హోమోలాగస్ ఉంటే దాన్ని బైవాలెంట్ అంటారు. బైవాలెంట్ వచ్చి, బైవాలెంట్ అనే పేరు బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్. సో ఇక్కడ రెండు క్రోమోసోమ్స్. అలా కాకుండా టెట్రాడ్, బైవాలెంట్ లేదా టెట్రాడ్ అని పిలుస్తారు. టెట్రాడ్ అంటే 4 అని. టెట్రాడ్ అనే పేరు వచ్చి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్. 1 2 3 4 4 క్రోమాటిడ్స్ ఉన్నాయి, అలాగే రెండు క్రోమోసోమ్స్ ఉన్నాయి. రెండు పేర్లని వాడతారు దీనికి. ఇది నామెన్క్లేచర్ అన్నమాట. క్లియర్ అయిందా? సో ఇప్పుడు ఇనిషియల్ గా మియోసిస్ 1 లో అనాఫేజ్ లో ఉన్నాం. అనాఫేజ్ అంటే ఏ ఫర్ అవే అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి డివైడ్ అయ్యి మనకి ఏమవుద్ది అంటే ఇది యాక్చువల్ గా ఇలా స్ప్లిట్ అయింది అనమాట. అనాఫేజ్ 2 కి వచ్చేసరికి సో ఇలా స్ప్లిట్ అయ్యి ఈ సెట్ వచ్చి ఒక సెల్కి వస్తుంది, ఈ సెట్ వచ్చి ఇంకొక సెల్కి వస్తుంది. ఓకేనా? ఈ సెట్ మొత్తం ఒక సెల్కి వచ్చింది, ఈ సెట్ మొత్తం ఇంకొక సెల్కి వచ్చింది. సో ఇప్పుడు ఫైనల్ గా ఏమైందంటే ఈ ఒక్క సెట్ ఒక సెల్ కి, ఈ ఒక్క సెట్ ఇంకొక సెల్ కి ఇలా వచ్చింది అనమాట. సో యూజువల్ గా మనకి ఫస్ట్ 4 క్రోమోసోమ్స్ గా స్టార్ట్ అయ్యాయి. సో 4 క్రోమోసోమ్స్ గా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మియోసిస్ 2 కి ఇచ్చేటప్పుడు, మియోసిస్ 1 కంప్లీట్ అయిపోయింది, మియోసిస్ 1 కంప్లీట్ అయిపోయి మియోసిస్ 2 కి ఇచ్చేటప్పుడు యూజువల్ గా ఇది స్ప్లిట్ అవ్వలేదు, ఇంకా ఎండింగ్ లోనే స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అవ్వక ముందు ఇక్కడ 2 క్రోమోసోమ్స్ ఇచ్చి ఉంటుంది, ఇక్కడ 2 క్రోమోసోమ్స్ ఇచ్చి ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద మియోసిస్ లో స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయిన తర్వాత ఇక్కడ ఒక సెట్ అని ఇచ్చేస్తుంది, ఇక్కడ ఇంకొక సెట్. ఫైనల్ గా ఒక సెల్ నుంచి ఇలా 4 జర్మ్ సెల్స్ వస్తాయి. ఇది మియోసిస్. మనకు తెలిసిన మియోసిసే మళ్ళీ సింపుల్ గా ఎక్స్ప్లెనేషన్ కోసం ఇచ్చారు. సో ఫస్ట్ థామస్ హంట్ మోర్గన్ అండ్ హిస్ కొలీగ్స్ కండక్టెడ్ ద ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ క్రోమోసోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఇది థామస్ టిహెచ్ మోర్గన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ పురుగు చూడంగానే మనకి అతనే గుర్తుకు రావాలన్నమాట. ఒకటి, మనం ఫ్రూట్ ఫ్లైస్ మనం ఇంట్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు అట్టిపండు, బనానా మీద ఎక్కువ వాళ్తాయి ఇవి. అట్టిపండు అలా పెట్టేసి వెళ్ళిపోతే ఓపెన్ చేసి కొంచెం దాని మీద అంతా ఫ్లైస్ ఉంటాయి, అది నథింగ్ బట్ ఫ్రూట్ ఫ్లైస్. సో ఇది వచ్చి మనకి ఫీమేల్ అనమాట, ఇది వచ్చి మేల్. ఓకే, సో యూజువల్ గా ఫీమేల్ అనేది పెద్దదిగా ఉంటుంది, మేల్ అనేది చిన్నదిగా ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రూట్ ఫ్లై. మామూలుగా మనకి దగ్గరగా చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఈవెన్ ఈ డ్రాసోఫిలా కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది. జస్ట్ అ మూమెంట్.
ఈ డ్రాసోఫిలా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఏదైనా సరే ఎక్స్పెరిమెంటల్ గా ఒకటి సెలెక్ట్ చేసుకున్నారంటే ఇప్పుడు డ్రాసోఫిలా లైఫ్ సైకిల్ అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది, ఎక్కువ ఎక్స్పెక్టి ఎక్కువ పిల్లల్ని పుట్టిస్తుంది, ఇలా చాలా కారణాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇది ల్యాబొరేటరీకి తగ్గట్టు మనం ఈజీగా వీటిని ప్రొడ్యూస్ చేయగలం. ఇప్పుడు ఈ సెలెక్టెడ్ డ్రాసోఫిలా మెలనోకాస్టర్ బికాస్ ఇట్ ఇస్ సూటబుల్ ఫర్ జెనెటికల్ స్టడీస్. ఇందులో కూడా ఐడెంటిఫై చేయగలిగే క్యారెక్టర్స్ కూడా ఈజీగా ఉంటుంది. అంటే మేల్ ఇప్పుడు కష్టపడి ఇప్పుడు మన మామూలుగా మీకు అక్వేరియంలో ఫిషెస్ గురించి తెలుసు కదా, అక్వేరియంలో ఫిషెస్ని మేలు ఫీమేల్ సెలెక్ట్ చేయమన్నాం అనుకో, ఆ మేల్ మేల్ చేపకు వచ్చి కింద ఒక ఎక్స్ట్రా ఫిన్ లాగా ఉంటుంది అనమాట, దాన్ని బట్టి చెప్పాలి ఆ ఫిన్ కోసం వెతకాలన్నమాట కింద ఇలా చూసి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రాసోఫిలా మెలనోగాస్టర్ తీసుకున్నాం అనుకో, ఓకే పెద్దగా ఉండేవన్నీ ఫీమేల్స్ కిందకు వచ్చేస్తాయి, చిన్నగా ఉండేవన్నీ మేల్స్ కిందకు వచ్చేస్తాయి, అప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా మనం. సో అలా మనకి ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సింథటిక్ మీడియంలో కూడా వీటిని ఈజీగా గ్రో చేసేయచ్చు. వాటి లైఫ్ సైకిల్ ఒక 2 వీక్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఏ సింగిల్ మేటింగ్ కుడ్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోజెనీస్, చాలా ఎగ్స్ని ప్రొడ్యూస్ చేయగలదు, మేలు ఫీమేల్ని ఈజీగా డిఫరెన్షియేట్ చేసేసుకోగలం. So many types of hereditary variation can see. Even low power microscope lo kuda body color, eye color vitni easy ga kanipettesechu, wing size ila. So andukani drosophila ni select chestunnanu. Sex determination. So Henkin traced the specific nuclear structure during spermatogenesis of some insects. 50% of the sperms received their specific structures, whereas 50% of the sperms did not receive it. So he gave a name called X body. So oka insect sex determination ante entante clear ga explain chestam. Ippudu for example females unnaru, humans lone teeskundam, females oke type of chromosomes ni genes ni gametes ni produce chestam, endukante sex chromosomes rendu okate kabatti XX kabatti. So X ane anni gametes lonu X e untundi. అదే మేల్స్ ని తీసుకుంటే మేల్స్ కి ఎక్స్ వై ఉంటాయి వాటి సెక్స్ వాళ్ళ సెక్స్ క్రోమోజోమ్స్ గా, కాబట్టి 50% ఆఫ్ ద స్పర్మ్స్ లో ఎక్స్ ఉంటుంది, 50% ఆఫ్ ద స్పర్మ్స్ లో వై ఉంటుంది. సో ఇప్పుడు మేల్ ఫీమేల్ వీళ్ళిద్దరిలో ఎవరు అబ్బాయా పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అని చెప్పి డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఎవరు వీళ్ళిద్దరిలో, ఎవరి వల్ల అది మారుతుంది, మేల్ వల్ల మారుతుంది కదా. సో ఇప్పుడు ఈ ఇద్దరులో ఏంటంటే హ్యూమన్స్ లో మేల్ అనే వాళ్ళే డిటర్మైనింగ్ ఫ్యాక్టర్, ఇక్కడ మేల్ వల్లే ఏదైనా చేంజ్ జరగాలి, ఫీమేల్ వల్ల ఏం జరగదు, దాన్నే సెక్స్ డిటర్మినేషన్ అంటాం. అంటే ఎవరు ఏ పార్ట్నర్ సెక్స్ డిటర్మినేషన్, కొన్నిట్లో ఫీమేల్ సెక్స్ డిటర్మినేషన్ గా ఉంటుంది, ఇప్పుడు టర్కీ హెన్ను వీటిల్లో ఫీమేల్ సెక్స్ డిటర్మినేషన్ అది ఎలాగో చూద్దాం. సో 50% ఆఫ్ ద స్పర్మ్ లో ఒక టైప్ ఆఫ్ ఇది వచ్చింది, 50% ఆఫ్ ద స్పర్మ్ లో అసలు అలాంటి క్రోమోజోమే లేదు, ఆ ఉన్నదాన్ని ఎక్స్ అని పేరు పెట్టారు, అలానే ఎక్స్ క్రోమోజోమ్ అని పేరు వచ్చింది అనమాట. సో ఎక్స్ఎక్స్ ఎక్స్ఓ సెక్స్ డిటర్మినేషన్ చూద్దాం. సో ఇది గ్రాస్హోపర్స్ లో చూడొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇది ఈ ఎక్స్ఎక్స్ అనేది వచ్చి గ్రాస్ హోపర్ లో సేమ్ మనలానే వాటిలో కూడా ఈ ఎక్స్ఎక్స్ అనేది ఫీమేల్ అనమాట, ఎక్స్ ఓ అనేది మేల్, అంటే 2 X క్రోమోజోమ్స్ ఉంటే అది ఫీమేల్ గ్రాస్ హోపర్ అవుతుంది, 1 X క్రోమోజోమ్ ఉంటే అది మేల్ గ్రాస్ హోపర్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఫీమేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఫీమేల్స్ ప్రొడ్యూస్ చేసే గ్యామెట్స్ లో అన్నిట్లోనూ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది అన్నిట్లోనూ, మేల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి స్పర్మ్స్, 50% ఆఫ్ ద స్పర్మ్స్ లో ఏమో ఎక్స్ క్రోమోజోమ్ ఉంది, మిగతా 50% ఆఫ్ ద స్పర్మ్స్ లో ఎక్స్ క్రోమోజోమ్ అనేది లేదు. సో ఎక్స్ క్రోమోజోమ్ తో ఈ ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే ఫీమేల్ గ్రాస్ హోపర్ అవుతుంది, 1 X క్రోమోజోమే ఉండే తనైతే అది మేల్ గ్రాస్ హోపర్ అవుతుంది. అంటే ఇక్కడ వై అనేది అలాంటిది ఏం స్పెసిఫిక్ గా లేదు, లేకపోతే 1 X క్రోమోజోమ్ తో పుడితే వాళ్ళు మేల్ అవుతారు, 2 X క్రోమోజోమ్స్ తో పుడితే అది ఫీమేల్ గ్రాస్ హోపర్ అవుతుంది. సో గ్రాస్ హోపర్ కి మనకి సిమిలారిటీస్, ఇక్కడ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఎవరో చెప్పండి, మేల్ ఫీమేల్ గ్రాస్ హోపరా ఫీమేల్ గ్రాస్ హోపరా? మేల్. యా ఇక్కడ కూడా మేల్ సేమ్ మనలాగానే,
కాకపోతే ఇక్కడ మేల్ ఒకే ఎక్స్ క్రోమోజోమ్ తో ఉంటారు, ఫీమేల్స్ రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ తో ఉంటారు. కానీ మనలో అలా కాదు, ఫీమేల్ రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ తో, మేల్ ఎక్స్ వై అలా సపరేట్. సో గ్రాస్ హోపర్ లో సేమ్ మనలానే, ఫీమేల్ మేల్ అనేది సెక్స్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్, సో సెక్స్ డిటర్మినేషన్ ఇన్సెక్స్ మ్యామల్స్ లో ఎలాగని చూద్దాం. సో ఎక్స్ 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 వై ఇది మనది, ఇది మన సెక్స్ డిటర్మినేషన్. సో ఇప్పుడు దీంట్లో ఫీమేల్స్ అనేవాళ్ళు హోమోగామెట్, ఒకే టైప్ ఆఫ్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. మేల్స్ అయితే హెటెరోగామెట్, ఓకే, రెండు రకాల గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ కూడా మేలే సెక్స్ డిటర్మైనింగ్ అన్నమాట, మేల్ వల్లే సెక్స్ అనేది మారుతుంది మేలా ఫీమేలా అని. ఇంకా జెడ్ 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 డబ్ల్యూ, సో జెడ్ 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 డబ్ల్యూ వచ్చి ఇది క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఇది బర్డ్స్ లో జరగద్ది యాక్చువల్ గా. ఇది జెడ్ జెడ్ ఉంటే మేల్ బర్డ్స్, గుర్తుపెట్టుకోండి, బర్డ్స్ కి మనకి అదే డిఫరెన్స్. బర్డ్స్ బర్డ్స్ లో వచ్చి ఫీమేల్ సెక్స్ డిటర్మైనింగ్, మిగతా ఇన్సెక్ట్స్ లోను మ్యామల్స్ లోను మేల్ సెక్స్ డిటర్మైనింగ్, ఫీమేల్స్ లో మాత్రం అదే బర్డ్స్ లో మాత్రము ఫీమేల్ సెక్స్ డిటర్మైనింగ్ అనమాట. సో ఈ జెడ్ జెడ్ ఉంటే దాన్ని మేల్ అంటాం, ఈ జెడ్ డబ్ల్యూ ఉంటే ఫీమేల్ అంటాం. సో ఫీమేల్ రెండు రకాల గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా బర్డ్స్ టర్కీ గానీ ఇంకా హెన్ గానీ వీటన్నిటికీ ఏంటంటే రెండు రకాల గ్యామెట్స్ ఉంటాయి. మే ఇది ఫీమేల్, 50% ఆఫ్ ద ఎగ్స్ ఏమో జెడ్ తో వస్తాయి, 50% ఏమో డబ్ల్యూతో వస్తుంది. సో కానీ మేల్ అలా కాదు, మేల్ ఒకే రకమైన స్పోమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో బర్డ్స్ లో సెక్స్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఏంటప్పుడు బర్డ్స్ లో ఫీమేల్ ఇస్ ద సెక్స్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్, మిగతా వాటన్నిటిలోనూ మేల్ ఇస్ ద సెక్స్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. తర్వాత లింకేజ్ అండ్ రీకాంబినేషన్ ఇక్కడ చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ టిహెచ్ మోర్గన్ డ్రాసోఫిల్లా మెలనోగాస్టర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, వాళ్ళు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మీద వర్క్ చేశారనమాట. వర్క్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక డైహైబ్రిడ్ క్రాస్ చేశారు. డైహైబ్రిడ్ క్రాస్ అంటే మీనింగ్ ఏంటి, టేకింగ్ టూ క్యారెక్టర్స్. ఓకే, టేకింగ్ టూ క్యారెక్టర్స్ ని తీసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక టూ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి టూ క్యారెక్టర్స్ తీసుకున్నారు అంటే క్రాస్ క్రాస్ ఎల్లో బాడీ వైట్ ఐడ్ ఫీమేల్స్ అనమాట, ఎల్లో బాడీ వైట్ ఐ. సో ఈ రెండు క్యారెక్టర్స్ అంటే బాడీ కలరు ఐ కలరు. తర్వాత వీళ్ళు బ్రౌన్ బాడీ రెడ్ ఐడ్ మేల్స్ తోటి క్రాస్ చేశారు అనమాట. సో పేరెంటల్ ఏంటి, ఎల్లో బాడీ వైట్ ఐ, బ్రౌన్ బాడీ రెడ్ ఐ, వీళ్ళు పేరెంటల్ జనరేషన్. సో ఈ పేరెంటల్ జనరేషన్ క్రాస్ చేసినప్పుడు సో టూ జీన్స్ డు నాట్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్. సో F2 జనరేషన్ రేషియో వచ్చి 9:3:3:1. ఇది సారీ ఫినోటైపా జినోటైపా చెప్పండి, ఫినోటైప్. వెరీ గుడ్, ఇదే రేషియో ఇంకో దగ్గర వస్తుంది, ఎక్కడ వస్తుంది, సేమ్ ఇదే రేషియో వస్తుంది, 9:3:3:1. పీ ప్లాంట్స్ గ్రిగర్ జాన్ మెండల్ చేసిన డైహైబ్రిడ్ క్రాస్ కూడా ఇదే రేషియో వస్తుంది, అంటే సేమ్ ఇలానే వచ్చారనమాట. సో వచ్చిన తర్వాత సో ద జీన్స్ ప్రెసెంట్ ఇన్ ద ఎక్స్ క్రోమోసోమ్ హ్యావ్ ద జీన్స్ ప్రెసెంట్ ఆన్ ద ఎక్స్ క్రోమోసోమ్ అండ్ టూ జీన్స్ ఇన్ ద డైహైబ్రిడ్ క్రాస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద సేమ్ క్రోమోసోమ్. అంటే ఇప్పుడు ఎల్లో బాడీ వైట్ ఐ ఈ రెండు జీన్స్ కూడా ఒకే క్రోమోసోమ్ మీద లొకేట్ అయి ఉన్నాయి, అంటే బాడీ కలరు ఐ కలరు అనే క్రోమోసోమ్స్. సో ఈ ఒకవేళ పుట్టిన పిల్లలకి ఇదే కాంబినేషన్ వచ్చిందంటే ఇప్పుడు ఎల్లో బాడీ వైట్ ఐ అలానే పుడితే వాళ్ళని పేరెంటల్ కాంబినేషన్ అంటాం, పేరెంటల్ అంటే పేరెంటల్ కాంబినేషన్. అలా కాకుండా ఎల్లో బాడీ రెడ్ ఐ వైట్ ఐ బ్రౌన్ బాడీ ఇలా వస్తే దాన్ని రీకాంబినేషన్ అంటాం, ఇలా డిఫరెంట్ గా వస్తే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే జీన్స్ అనేవి టైట్ గా లింక్ అయి ఉన్నాయా లూజ్ గా లింక్ అయి ఉన్నాయా అని. ఒక వంద మంది పిల్లలు పుట్టారు అనుకుందాం, పుడితే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 73 మంది ఎల్లో బాడీ వైట్ ఐ లేదా బ్రౌన్ బాడీ రెడ్ ఐ ఇలానే పుట్టారు 70 మంది. మిగతా 30 మంది మాత్రం ఎల్లో బాడీ రెడ్ ఐ వైట్ ఐ బ్రౌన్ బాడీగా పుట్టారు. అంటే ఇప్పుడు చెప్పండి ఆ జీన్స్ టైట్ గా లింక్ అయి ఉన్నాయా లూజ్ గా లింక్ అయి ఉన్నాయా? 73 టైట్ గా బౌండ్ అయినాయి.
రిమైనింగ్ లూస్ కా అంటే అలానే కాదు ఈ ప్రాబబిలిటీని బట్టి ఎక్కువ పర్సంటేజ్ పేరెంటల్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఆ జీన్స్ టైట్ గా ఉన్నాయి అని అర్థం. ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ ఏది వచ్చింది అనే దాన్ని బట్టి చెప్పాలి. సెవెంటీ టైట్ మిగతా 30 లూజ్ అని కాదు. సో ఎక్కువ కాంబినేషన్ ఇది వచ్చింది కాబట్టి పేరెంటల్ అంటే బాడీ కలరు ఐ కలరు టైట్ గా లింక్ అయిన జీన్స్ ఒకవేళ వస్తే రెండు కలిసే వస్తున్నాయి, క్రాసింగ్ లో అవి స్ప్లిట్ అవ్వట్లేదు అని అర్థం. ఇప్పుడు క్రాసింగ్ ఓవర్ జరగద్ది కదా హోమోలాగస్ క్రోమోజోమ్స్ కి మధ్యలో. హోమోలాగస్ క్రోమోసోమ్స్ లోని నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ కి మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరగదు. ఆ క్రాసింగ్ ఓవర్ లో ఈ జీన్స్ స్ప్లిట్ అవ్వట్లేదు, అంత ఈజీగా స్ప్లిట్ అవ్వట్లేదు అని అర్థం. సో లింకేజ్ గురించి మాట్లాడడానికి ఇది టైట్ గా లింక్ అయి ఉన్నాయా లూజ్ గా లింక్ అయి ఉన్నాయా అని. సో ఇక్కడ ఇచ్చారు చూడు. సో జీన్స్ ఫర్ వైట్ వైట్ ఎల్లో టైట్లీ లింక్డ్. సో 1.3% మాత్రమే రీకాంబినేషన్ జరిగాయి, మిగతా పర్సంటేజ్ అంతా పేరెంటల్ కాంబినేషన్స్ లోకి వచ్చేసాయి. సో వైల్ ది జీన్స్ ఫర్ వైట్ అండ్ మినియేచర్ వింగ్స్ 37.2% ఆఫ్ రీకాంబినేషన్. సో ఇలా మనకి మళ్ళీ బాడీ కలరు వింగ్ సైజు చేశారు. బాడీ కలరు వింగ్ సైజు చేసినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ రీకాంబినేషన్ వచ్చింది. ఆ రీకామ్ అప్పుడు ఏమర్థమైందంటే బాడీ కలరు వింగ్ సైజు ఇవి లూజ్ గా లింక్ అయి ఉన్నాయి అని అర్థమైంది. బాడీ కలరు ఐ కలర్ ఏమో టైట్ గా లింక్ అయ్యాయి కాబట్టి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ రీకాంబినేషన్ వచ్చింది. మళ్ళీ బాడీ కలరు వింగ్ సైజు పెద్దవా చిన్నవా అలా చూస్తే రీకాంబినేషన్స్ ఎక్కువ వచ్చాయి, 37.2% రీకాంబినేషన్ వచ్చింది అంట. అంటే ఇవి రెండు లూజ్ గా లింక్ అయి ఉన్నాయి అని అర్థం. సో తర్వాత ఆల్ఫర్ స్టూవర్ట్ యూజ్డ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్ బిట్వీన్ జీన్ పేర్స్. సో ఇలా ఎంత పర్సంటేజ్ ఆఫ్ రీకాంబినేషన్ ని బట్టి ఒక జీన్ కి ఇంకో జీన్ కి ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు అని మెజర్ చేశారనమాట. దాన్నే మనం ఏమంటాం అంటే జీన్ మ్యాపింగ్ అంటాం. అంటే ఈ జీన్ ఇక్కడ ఉంది, ఈ జీన్ దాని పక్కనే ఉందా లేదా, లేదా ఇంకొంచెం దూరంగా ఉందా, ఇలా ఊహించుకుంటూ జీన్ మ్యాపింగ్ చేశారు. సో జీన్ మ్యాపింగ్ చేసిన అతను ఇతను ఆల్ఫ్రెడ్ స్టూవర్ట్. సో ఈ ఇక్కడ పిక్చర్ లో ఇచ్చి ఉంటారు, ఇది వచ్చి ఎల్లో బాడీ వైట్ ఐ. సో ఎల్లో బాడీ వైట్ ఐ ఇది, తర్వాత వైల్డ్ టైప్ లో ఏంటి బ్రౌన్ బాడీ రెడ్ ఐ. సో ఈ రెండింటిని క్రాసింగ్ చేస్తే ఎఫ్ వన్ జనరేషన్ వచ్చింది అనమాట. సో ఎఫ్ వన్ జనరేషన్ దాని తర్వాత ఎఫ్ టూ జనరేషన్. సో ఓవరాల్ గా దీంట్లో ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూడండి, మిగతా ఇవంతా అనవసరం. పేరెంటల్ కాంబినేషన్స్ వచ్చి 98.7% వచ్చింది, రీకాంబినేషన్ 1.3% వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, లింకేజ్ టైట్ గా అంటే బాడీ కలర్ కి ఐ కలర్ కి లింకేజ్ టైట్ గా ఉంది అని అర్థం. సో ఇప్పుడు క్రాస్ బి, ఇక్కడ వచ్చి బాడీ కలరు ఐ కలరు ప్లస్ వింగ్ సైజు ఈ రెండింటి మధ్యలో క్రాస్ చేశారు. క్రాస్ చేసినప్పుడు మనకి పేరెంటల్ టైప్ ఏమో 62.8% వచ్చింది, రీకాంబినేషన్ 37.2% వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి, లింకేజ్ టైట్ గా కాదు లింకేజ్ లూజ్ గా ఉంది అని అర్థం. బాడీ కలర్ కి వింగ్ సైజు, వింగ్స్ పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా అనేది.